2020 రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయబోతున్న సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడి రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ రెండు స్ట్రీమ్లో జరిగిన విషయం అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్లస్ అగ్రికల్చర్. సో సుమారు 185,936 మంది ఈ యొక్క పరీక్షను ఇంజనీరింగ్ స్ట్రీమ్లో, అట్లాగే 87,652 మంది విద్యార్థులు మరి అగ్రికల్చర్ స్ట్రీమ్లో తీసుకోవడం జరిగింది. మరి అప్యర్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 156,953 మంది, అంటే సుమారు 84.4%, అంటే 85 ఇంచుమించుగా రమారమి మరి ఈ యొక్క పరీక్షను తీసుకోవడం జరిగింది, అంటే అప్యర్ అవ్వడం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ స్ట్రీమ్కి వస్తే అవుట్ ఆఫ్ 87,652 నియర్లీ 75,858 స్టూడెంట్స్, 75,858 మంది, అంటే 86.54% మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షను తీసుకోవడం జరిగింది, అంటే పరీక్షకు హాజరవడం జరిగింది. ఇక రిజల్ట్స్కి వస్తే టోటల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 156,953 మంది అపేర్ అయితే 133,066 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 84.78%, అంటే బాలురకు వస్తే బాయ్స్కి వస్తే 79,030 మంది, అండ్ గర్ల్స్ 54,036 స్టూడెంట్స్ దే హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అట్లాగే అగ్రికల్చర్కి వస్తే క్వాలిఫైడ్ అమంగ్ బాయ్స్ 22,420 అవుట్ ఆఫ్ 24,635, అండ్ దెన్ గర్ల్స్లో అవుట్ ఆఫ్ 51,223లో 47,196 మంది మరి బాలికలు ఉత్తీర్ణులు అవడం జరిగింది. టోటల్గా అగ్రికల్చర్లో 69,619 మంది, 75,858 గాను మరి ఉత్తీర్ణులు అవడం జరిగింది. ఉత్తీర్ణత శాతం ఈ యొక్క అగ్రికల్చర్ స్ట్రీమ్లో 91.77%, 91.77% వెన్ కంపేర్డ్ టు ఇంజనీరింగ్ 84.78%. ఇది గణాంకాలు, ముఖ్యంగా ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది మరి రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది పాస్ అయ్యారని. ఇక ఇందులో ప్రధానంగా మరి చెప్పదగిన అంశాలు ఏంటంటే, ఈ కోవిడ్ బారిన పడి కొంతమంది విద్యార్థులు కూడా ఈ యొక్క ఎంసెట్ పరీక్షను తీసుకోలేకపోయిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. మరి దానికి సంబంధించి సుమారు 97 మంది విద్యార్థులు మరి మేము ఎంసెట్ పరీక్షను తీసుకోలేకపోయాం ఈ కోవిడ్ పాజిటివ్ టెస్ట్ వలన అని చెప్పి అప్లై చేసుకోవడం జరిగింది. మరి వారికి సపరేట్గా 14 మరి సెంటర్స్లో, అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ 13 జిల్లాలు ప్లస్ తెలంగాణలో కూడా సెంటర్లను మళ్ళా ఏర్పాటు చేసి ఈ పరీక్షకు ఎంసెట్కు మరి హాజరయ్యే విధంగా 7 అక్టోబర్న పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సుమారు 77 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడి మొదటి దఫాలో పరీక్ష రాయలేకపోయిన నేపథ్యంలో రెండవసారి వారికి కండక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వారి రిజల్ట్ను కూడా ఈరోజు మరి అంత కంబైండ్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో మరి అందరికి తెలిసిన విషయమే, జీవో నంబర్ 165 ప్రకారం ఈ యొక్క 75% వెయిటేజ్ ఫర్ ది ఎంసెట్ ఎగ్జామినేషన్, అండ్ 25% వెయిటేజ్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ రెండు తీసుకొని ఈ యొక్క ర్యాంకులను నిర్ధారించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలామందికి అపోహ ఉండొచ్చు, ఈ యొక్క సెషన్ ఎగ్జామినేషన్స్ మరి చాలా విడతలుగా జరిగింది. సుమారు 14 సెషన్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్స్ను 14 టెస్ట్ సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ను కండక్ట్ చేసుకోవడం జరిగింది. రెండు సెషన్స్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 9 సెషన్స్, 17 నుంచి 23 వరకు ఇంజనీరింగ్, అట్లాగే 23, 24, 25 అగ్రికల్చర్లో ఎగ్జామినేషన్ నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి కొన్ని పేపర్లు ఈజీగా వచ్చాయి, కొన్ని పేపర్లు టఫ్గా వచ్చాయి, కాబట్టి ఎట్లా అని చెప్పి ఎవరికైనా మరి అనుమానాలు ఉంటే దానికి సంబంధించి కూడా నేను క్లారిఫికేషన్స్ ఇస్తూ, నార్మలైజేషన్ ప్రాసెస్ అంటూ ఒకటి ఉంటుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ను తీసుకుంటూ ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్స్ ఏదైతే కండక్ట్ చేశారో డిఫరెంట్ సెషన్స్లో విత్ డిఫరెంట్ పేపర్స్, ఆ యొక్క నార్మలైజేషన్ను,
అంటే కొన్ని పేపర్లు ఈజీగా వచ్చి కొన్ని పేపర్లు టఫ్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన మరి మార్కులను కూడా తదనుగుణంగా మరి రేషనలైజ్ చేస్తూ ఈ నార్మలైజ్డ్ మార్క్స్ను తీసుకొని ఎంసెట్లో దానికి 25% వెయిటేజ్ ఇంటర్మీడియట్ను కలిపి ఈ యొక్క ర్యాంక్స్ను నిర్ధారించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ విద్యార్థులు మరి ఈ యొక్క అంశాన్ని గమనించాలి. మరి దీని ప్రకారం ఈరోజు ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా పెరిగింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సంవత్సరం 2021 ఎంసెట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 84.78% క్వాలిఫైడ్ పర్సెంట్ వెన్ కంపేర్ పర్సంటేజ్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మరి వచ్చిన ఉత్తీర్ణత శాతం 71.61 శాతం కన్నా మరి ఎక్కువగా ఉందనే సంగతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే బైపీసీ స్ట్రీమ్లో ఈ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పాస్ పర్సంటేజ్ ఈజ్ 91.77% వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ 80.46. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కూడా ఎక్కువగా ఉందని ఎక్కువ మంది మరి విద్యార్థులు అపీర్ అయిన వాళ్ళతో కంపేర్ చేస్తే మరి ఆ యొక్క పర్సంటేజ్ అధికంగా వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక ర్యాంక్ హోల్డర్స్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ కూడా అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ ర్యాంక్ వావిలపల్లి సాయినాథ్ ఫ్రమ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. రెండవ ర్యాంక్ కుమార్ సత్యం ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ. మూడవ ర్యాంక్ గంగుల భువన్ రెడ్డి ఫ్రమ్ ప్రొద్దుటూర్ వైఎస్ఆర్ కడప డిస్టిక్. నాలుగవ ర్యాంక్ మురిరెడ్డి గారి లిఖిత్ రెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ. ఐదవ ర్యాంక్ చాగారి కౌశల్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్ తెలంగాణ. ఆరో ర్యాంక్ కుసంపూడి వెంకట దత్త శ్రీహర్ష రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఏడవ ర్యాంక్ సాయితేజ వారణాసి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ. ఎనిమిదవ ర్యాంక్ హార్దిక్ రాజ్పాల్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ. తొమ్మిదవ ర్యాంక్ కొత్తకోట కృష్ణసాయి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్. పదవ ర్యాంక్ లండా జితేంద్ర గుర్రాల మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇది టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రికల్చర్ స్ట్రీమ్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ అగ్రికల్చర్ స్ట్రీమ్లో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు గుత్తి చైతన్య సింధు అమ్మాయి. సో ఫస్ట్ ర్యాంక్ బ్యాక్ బై గర్ల్ అండ్ షీఈ్ ఫ్రమ్ తెనాలి గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ ర్యాంక్ కూడా బాలికలు చేజికించుకున్నారు. ఈ ర్యాంకును కూడా త్రిపురనేని లక్ష్మీ సాయి మారుతి తాడికొండ గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. మూడవ ర్యాంక్ వి మనోజ్ కుమార్ తిరుపతి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. నాలుగవ ర్యాంక్ దర్శి విష్ణుసాయి నెల్లూరు జిల్లా నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఐదవ ర్యాంక్ ఆవుల శుభాంగ్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ. ఆరో ర్యాంక్ సిరిగిరిరెడ్డి హవీష్ రెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ. ఏడో ర్యాంక్ ఎర్రగుడి లిఖిత కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్ ఆంధ్రప్రదేశ్. ఎనిమిదో ర్యాంక్ జడ వెంకట వినయ్ వేంపల్లి వైఎస్ఆర్ కడప ఆంధ్రప్రదేశ్. తొమ్మిదో ర్యాంక్ సోగనూరు నితిన్ వర్మ కర్నూలు జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్. పదవ ర్యాంక్ రేవంత్ మురికిపూడి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇవి టాప్ 10 ర్యాంక్స్ ఇన్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అండ్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అండ్ ఇక ఈ ర్యాంక్ కార్డ్స్ అన్నీ 14th మరి వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి రిజల్ట్ సిడి రిలీజ్ చేద్దామా?